మీకోసం బీమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ ని ఇప్పుడు మీకు బీమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ ని తీసుకున్నట్లయితే గ్రూప్ 1 లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2 లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం మార్చి 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ముగిసిన జాతీయ విత్తన సదస్సు. జాతీయ విత్తన సదస్సు 2019ని ఇటీవల మార్చి 11 నుంచి 12 వరకు మొత్తం 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో దీన్ని నిర్వహించింది నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క ఆధ్వర్యంలో దీన్ని మార్చి 11 నుంచి 12 వరకు మొత్తం 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2019. సో చాలా ఇంపార్టెంట్, ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2019ని ఎక్కడ నిర్వహించారు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దీన్ని నిర్వహించడం జరిగింది. జాతీయ విత్తన సదస్సు 2019ని ఎక్కడ నిర్వహించారు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు? నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని మార్చి 11 నుంచి 12 వరకు మొత్తం 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ప్రజాపతి త్రివేదికి హ్యారీ హ్యాట్రీ అవార్డు లభించింది. ప్రజాపతి త్రివేది. సో ఈ అమెరికాలోని వాషింగ్టన్లో మార్చి 10వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఈ సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మింగ్ ఈ అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ అవార్డుని ఈ ప్రజాపతికి ప్రదానం చేయడం జరిగింది. సో దీనితో ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా ఈ ప్రజాపతి నిలవడం జరిగింది. 2009 నుంచి 2014 మధ్య ఈ కాలంలో మనం చూసినట్లయితే ఈ ప్రజాపతి మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో శాశ్వత కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. యాక్చువల్గా ఈ హ్యారీ హ్యాట్రీ అవార్డు ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ అమెరికా దేశం ఈ పరిపాలనా విభాగంలో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు ఎవరైతే కృషి చేసి ఉంటారో వారిని గుర్తించి వారికి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ 2019వ సంవత్సరానికి గాను ఈ పర్ఫార్మెన్స్ ఈ అవార్డు ఏదైతే ఉందో హ్యారీ హ్యాట్రీ అవార్డు 2019, ఇది ఇటీవల మన భారతదేశానికి చెందిన ప్రజాపతి త్రివేదికి అందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ప్రజాపతి త్రివేదికి హ్యారీ హ్యాట్రీ అవార్డు. హ్యారీ హ్యాట్రీ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మింగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవార్డు. దీని యొక్క పూర్తి పేరు హ్యారీ హ్యాట్రీ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మింగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవార్డు 2019. దీని యొక్క గ్రహీత మన భారతదేశానికి చెందిన ప్రజాపతి త్రివేది. సో ఈ అవార్డుని పొందిన తొలి భారతీయుడిగా కూడా ఇతను ఇప్పుడు నిలవడం జరిగింది. సో రైట్, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకి ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అవార్డు లభించింది. తెలంగాణ విద్యుత్ శాఖకి ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అవార్డు లభించింది. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఐపాస్ ఏదైతే ఉందో దీని ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లు జారీ చేసినందుకు ఈ అవార్డు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క తనిఖీ శాఖ ఈ ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ అవార్డుని పొందడం జరిగింది. సో అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ కానీ, వరంగల్ కానీ, మహబూబ్ నగర్ కానీ,
హైదరాబాద్ సిటీ కానీ నిజామాబాద్ కానీ ఈ కార్యాలయాలకి కూడా ఈ గుర్తింపు దక్కడం జరిగింది. సో యాక్చువల్గా ఈ నాణ్యత పరంగా మనం చూసింటే ఈ నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్ని పొందిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలో ఇప్పుడు నిలవడం జరిగింది. సో నాణ్యతతో ఇది కరెంటు సప్లైని ఇవ్వడం జరిగింది. సో దీనికోసంగా మార్చి 11, 2019 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అవార్డుని ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యుత్ తనిఖీ శాఖకి అందించడం జరిగింది. ఎందుకు ఈ అవార్డుని అందించారు? తెలంగాణ స్టేట్ ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్ని జారీ చేసినందుకు గాను ఈ అవార్డుని ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యుత్ తనిఖీ శాఖకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్ని పొందిన తొలి రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ప్రముఖ పాత్రికేయులు వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం జరిగింది. సో ఇతను ప్రముఖ పాత్రికేయులు, అలాగే ఇతను వాస్తు బ్రహ్మ. సో ఇతను మార్చి 11, 2019 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో మరణించడం జరిగింది. కాశీనాథుని సుబ్రహ్మణ్యం. భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్న డాక్టర్ ఏకే మొహంతి. సో ఇటీవల ఈ భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్గా ఏకే మొహంతి నియమితులవడం జరిగింది. భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి కేఎన్ వ్యాస్. సో ఇతని చేతుల మీదుగా ఇతనికి మొహంతికి ఈ డైరెక్టర్ బాధ్యతని అప్పగించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని 1954 ఈ హోమీ జహంగీర్ బాబా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రోంబీ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనవరి 1954. సో ఆ తర్వాత డాక్టర్ హోమీ జహంగీర్ బాబా 1966 ఇతను మరణించడం జరిగింది. సో ఇతను మరణించిన తర్వాత ఇతని పేరు మీదుగా ఈ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రోంబీ ఏదైతే ఉందో ఏఈఈటీ, సో దీన్ని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా మార్చడం జరిగింది. ఈ హోమీ జహంగీర్ బాబా పేరు మీదుగా దీన్ని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా దీన్ని మార్చడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1954 దీన్ని స్థాపించారు. సో ఆ తర్వాత ఈ దీన్ని స్థాపించిన హోమీ జహంగీర్ బాబా 1966 మరణించడం జరిగింది. సో ఆ 1966 నుంచి ఈ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రోంబీ ఏదైతే ఉందో దీని యొక్క పేరుని ఇతని యొక్క పేరు మీదుగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా మార్చడం జరిగింది. దీన్ని షార్ట్కట్లో బార్క్ అని పిలవడం జరిగింది. సో దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ కేఎన్ వ్యాస్, అలాగే దీని యొక్క డైరెక్టర్గా ఇటీవల నియమితులైంది ఏకే మొహంతి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంగళూరులో జరగనున్న 4వ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇండియా కాంగ్రెస్. సో 4వ ఇన్నోవేషన్ది 4వ ఎడిషన్. సో దీన్ని ఈ ఇండియా కాంగ్రెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇండియా కాంగ్రెస్ ఏదైతే ఉందో దీన్ని కర్ణాటక రాష్ట్రంని బెంగళూరులో నిర్వహించనున్నారు. 4వ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇండియా కాంగ్రెస్ని ఆగస్టు 2019 కర్ణాటక రాష్ట్రంని బెంగళూరులో దీన్ని నిర్వహించనున్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 8వ ఎడిషన్, 4వ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇండియా కాంగ్రెస్. సో దీన్ని ఆగస్టు 2019 ఎక్కడ నిర్వహించనున్నారు? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దీన్ని నిర్వహించనున్నారు. అలాగే మన భారతదేశం యొక్క ప్రజెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిజోరం మొదటి లోకాయుక్త చైర్మన్గా సి లాల్ సాటా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిజోరం రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్గా సి లాల్ సాటా ఇతని చేత ఇటీవల ఈ మిజోరం రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ అయిన జగదీష్ ముఖి ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో యాక్చువల్గా ఈ జగదీష్ ముఖి వచ్చేసి అస్సాం రాష్ట్రం యొక్క గవర్నర్. సో ఇటీవల మనం చూసినట్టే ఈ మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన కుమ్మానం రాజశేఖరన్ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఈ మిజోరం యొక్క గవర్నర్గా కూడా జగదీష్ ముఖిని ఇప్పుడు అడిషనల్ ఛార్జ్గా నియమించడం జరిగింది. సో ఈ జగదీష్ ముఖి ఇటీవల ఈ మిజోరం రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్గా సి లాల్ సాటా చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఈ లోకాయుక్త గురించి కూడా మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది, రైట్? సో అలాగే మిజోరం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి జోరాం తాంగా, మిజోరం రాష్ట్రం యొక్క రాజధాని ఐజ్వాల్, మిజోరం రాష్ట్రం ఎప్పుడు ఫామ్ అయింది? 1987 మిజోరం రాష్ట్రం ఏర్పడింది. మిజోరం రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సి లాల్ సాటా, రైట్? సో అలాగే మిజోరం రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ జగదీష్ ముఖి, మిజోరం రాష్ట్రం యొక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి జోరాం తాంగా. ఈరోడ్ టర్బరిక్ భౌగోళిక గుర్తింపు ట్యాగ్ పొందడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ కేరళ రాష్ట్రంలోని ఇడుక్కీలో ఉన్న జాగరి కూడా ఈ భౌగోళిక గుర్తింపు ట్యాగ్ని
పొందడం జరిగింది. సో ఆ రోజున మనం ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అంటే ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఈరోడ్ టర్మినల్ కి, ఈరోడ్ పసుపు ఏదైతే ఉందో దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఈరోడ్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఒక డిస్టిక్, రైట్. సో ఇక్కడ మనం మరొకసారి చూసినట్టు జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అనేది మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మన భారతదేశంలో 1999 ఈ ట్రిప్స్ ఒప్పందం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఈ జాగ్రఫికల్ గూడ్స్ ఇండికేటర్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి దీని ద్వారా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ని జారీ చేయడం అప్పటి నుంచి మొదలు పెట్టడం జరిగింది. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనం మన భారతదేశంలో కానీ ఏ ప్రాంతంలో అయినా చూసినట్టయితే, ఏ దేశంలో అయినా సరే సాంప్రదాయంగా భౌగోళికంగా ఒక ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన వస్తువులు అలాగే ఒక ప్రత్యేకమైన ఉత్పత్తులు అనేవి అక్కడ ఉంటాయి. సో అవి ఆ ప్రాంతాల్లో పాపులర్గా ఉంటాయి. అంటే మనం చూసినట్టు కొండపల్లి బొమ్మలకి ప్రసిద్ధి, ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఆ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెంది ఉంటాయి. సో ఆ ప్రత్యేకమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేకమైన వస్తువుల్ని ఈ ప్రత్యేకమైన జాబితాలో చేర్చడానికి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ జాబితాలో చేర్చిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి పేటెంట్ కూడా ఎవరు పొందకూడదు. సో పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ అనేది ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదా ఒక సంస్థ కానీ తమ యొక్క మేధో సంపత్తికి సంబంధించిన అంశం. సో వాళ్ళు ఆ వస్తువుని ఏదైనా కనుగొన్నట్టయితే, దేనైనా రూపొందించినట్టయితే దానికి ఈ పేటెంట్ రైట్స్ అనేది పొందడం జరుగుతుంది. సో ఆ పేటెంట్ రైట్స్ వాళ్ళు పొందినప్పుడు ఆ వస్తువు మీద 20 సంవత్సరాల వరకు ఎవరికి కూడా అధికారం అనేది ఉండదు. సో ఆ వస్తువుని వేరే వాళ్ళు ఉపయోగించుకోవాలన్నా సరే వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వీరికి కొంత అమౌంట్ అనేది చెల్లించి ఆ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ వచ్చిన వస్తువులు ఏవైతే ఉంటాయో మన భారతదేశంలో వాటికి ఎలాంటి పేటెంట్ కూడా ఎవరు పొందకూడదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ జాబితాలో ఉన్న వస్తువుల్ని ఎగుమతి చేయాలంటే దానికి కొన్ని గుర్తించబడిన సంఘాలని లేదా సంస్థలు అనేవి అక్కడ ఉంటాయి. సో అవి మాత్రమే వీటిని ఎగుమతి చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ పోచంపల్లి చీరలు ఎగుమతి చేయడానికి పోచంపల్లి చేనేత సహకార సంఘానికి మాత్రమే ఆ అధికారం అనేది ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు మొదటిగా హైదరాబాద్లో వచ్చేసి హలీం, హైదరాబాద్లో హలీం ఏదైతే ఉందో రంజాన్కి చేసే హలీం, సో ఇది జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ని పొంది ఉంది. అలాగే గుంటూరులో సన్నమిర్చి కానీ, జిమ్దానీలో చీరలు కానీ, ధర్మవరంలో చీరలు కానీ, నాగపూర్లో కమలా పండ్లు కానీ, అలాగే వెంకటగిరిలో చీరలు కానీ, బొబ్బిలి వీణ కానీ, నారాయణపేట చీరలు కానీ, గుంటూరు జిల్లా ఈ మంగళగిరి చేనేత చీరలు ఏవైతే ఉన్నాయో ఇవి కానీ, అనంతపురం జిల్లా ఈ ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు పావడాలు వీటన్నిటికీ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అనేది మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డికి కూడా ఈ జాగ్రఫికల్ కాపీరైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మెదక్ జిల్లా సిద్దిపేట ఈ దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు వేసిన ఈ గొల్లబామ్మ చీరలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఈ భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే రీసెంట్గా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ వచ్చిన వస్తువులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి డిస్టిక్లో తయారు చేసే ఈ జాగర ఏదైతే ఉందో దీనికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. సో మరలా ఇప్పుడు ఈ తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్లో పండే ఈ ఈరోడ్ పసుపు ఏదైతే ఉందో ఈ పసుపుకి ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది, భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సిస్ బ్యాంక్ కొత్త చైర్మన్గా రాకేష్ మఖీజా నియమితులవడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ యొక్క చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ మఖీజా. ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. దీని యొక్క ప్రజెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రాకేష్ మఖీజా ఇటీవల నియమితులవడం జరిగింది. ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి సంజీవ్ మిశ్రా. ఆసియా రెగట్టాలో నావికుడు ఉపమన్యు దత్తాకి కాంస్య పథకం దక్కింది. సో మన భారతదేశానికి చెందిన నావికుడు ఉపమన్యు దత్తా ఇటీవల ఈ ఆసియా రెగట్టాలో కాంస్య పథకాన్ని పొందడం జరిగింది. సో ఈ పథకాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడిగా కూడా ఇతను, ఈ మెడల్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా ఇతను గుర్తింపు పొందడం జరిగింది. లేజర్ ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్షిప్లో ఉపమన్యు దత్తా, సో ఇతను ముంబై రాష్ట్రానికి, మహారాష్ట్రకి చెందిన సెయిలర్ ఇతను. సో ఇతనికి కాంస్య పథకం దక్కింది. ఇటీవల మనం చూసినట్టే లేజర్ ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ని సింగపూర్లో నిర్వహించారు. సో దీంట్లో మన భారతదేశం యొక్క సెయిలర్ అయిన ఉపమన్యు దత్తా కాంస్య పథకాన్ని పొందడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మెడల్ ఇన్ ద కాంపిటేటివ్ సింగిల్ హ్యాండెడ్ లేజర్ స్టాండర్డ్ కేటగిరీ. సో దీంట్లో లేజర్ ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్షిప్లో సింగిల్ హ్యాండెడ్ లేజర్ స్టాండర్డ్ కేటగిరీలో మొట్టమొదటిసారిగా మెడల్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఉపమన్యు దత్తా. అలాగే దీంట్లో ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చెన్నైకి చెందిన నేత్రా కుమానన్ నిలవడం జరిగింది. నేత్రా కుమానన్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో నిలిచారు. థర్డ్ ప్లేస్లో
ముంబైకి చెందిన ఉపమన్యు దత్త థర్డ్ ప్లేస్ నుంచి ఈ లేజర్ ఏషియన్ షెల్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని పొందడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లేజర్ ఏషియన్ షెల్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు, సింగపూర్లో నిర్వహించారు. సో దీంట్లో కాంస్య పథకాన్ని పొందింది ఎవరు? సో మన భారతీయుడు ముంబైకి చెందిన ఉపమన్యు దత్త దీంట్లో కాంస్య పథకాన్ని పొందడం జరిగింది. సో దీంట్లో ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చెన్నైకి చెందిన నేత్ర కుమారన్ దీంట్లో ఫోర్త్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 పూర్తి అవ్వడం జరిగింది. సో దీంట్లో విజేతల యొక్క పూర్తి జాబితా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, యునెక్స్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019, ఇది 104వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్ ఇది? 104వ ఎడిషన్. సో దీన్ని ఎక్కడ నిర్వహించారు, దీంట్లో విన్నర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యునెక్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019, దీన్ని ఇటీవల ఇంగ్లాండ్లోని అరీనా బిర్మింగంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీన్ని మార్చి 6 నుంచి మార్చి 10 వరకు ఈ ఛాంపియన్షిప్స్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి, దీని యొక్క మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి $10,00,000, రైట్? సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీంట్లో మొత్తం విన్నర్స్ లిస్ట్ కనుక మనం ఇక్కడ చూసినట్టయితే, దీంట్లో యాక్చువల్గా మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, ఈ విధంగా ఈవెంట్స్ ఉంటాయి. సో మనం ముఖ్యంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, దీంట్లో విన్నర్స్ అలాగే రన్నర్అప్ లిస్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా మెన్స్ సింగిల్స్లో వచ్చేసి జపాన్కి చెందిన కెంటో మొమోటా దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. ఈ మెన్స్ సింగిల్స్లో రన్నర్అప్ వచ్చేసి డెన్మార్క్ చెందిన విక్టర్ యాక్సెల్సన్, రైట్? సో అలాగే ఉమెన్స్ సింగిల్స్లో విజేత చైనా దేశానికి చెందిన చెన్ యూఫీ, దీంట్లో రన్నర్అప్ వచ్చేసి తైవాన్ దేశానికి చెందిన తైజు యింగ్. అలాగే మెన్స్ డబుల్స్, మెన్స్ డబుల్స్లో విజేతలు వచ్చేసి ఇండోనేషియాకి చెందిన మహమ్మద్ అహసాన్, అలాగే హేంద్ర సత్యావాన్, దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మలేషియా దేశానికి చెందిన ఆరోన్ చియా, అలాగే సోవుయి ఇక్. ఉమెన్స్ డబుల్స్లో విజేత వచ్చేసి చైనా దేశానికి చెందిన చెన్ కిన్చెన్, అలాగే జియా ఇఫాన్, దీంట్లో రన్నర్అప్గా నిలిచింది జపాన్ దేశానికి చెందిన మాయు మత్సుమోటో అండ్ వకానా నగహార. అలాగే మిక్స్డ్ డబుల్స్లో విజేతలు వచ్చేసి చైనా దేశానికి చెందిన జెంగ్స్ యూయి, అలాగే హుయాంగ్ యాకియాంగ్, దీంట్లో రన్నర్అప్గా నిలిచింది జపాన్ దేశానికి చెందిన యూటా వటనాబే, అలాగే అరిసా హిగాషినో. సో దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో మనం ముఖ్యంగా ఇవి రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, రైట్? సో ఇది యునెక్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2019. ఎన్నో ఎడిషన్ ఇది? 104వ ఎడిషన్. ఇటీవల దీన్ని ఎక్కడ నిర్వహించారు, ఇంగ్లాండ్లోని అరీనా బిర్మింగంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మొత్తం ప్రైజ్ మనీ $10,00,000, రైట్? సో దీంట్లో మొత్తం టోటల్ విజేతలు వీళ్ళు, వీళ్ళలో విన్నర్స్ అలాగే రన్నర్అప్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు ఏ దేశానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.